నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జ, ఎండి ఫిజిషియన్ రిజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర హాస్పిటల్. చాలామంది అడుగుతున్న క్వశ్చన్, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎటువంటివి తినకూడదు, ఇంకా ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలని చాలామంది నాకు అడుగుతున్నారండి. నేను ఫస్ట్గా థైరాయిడ్లో తీసుకోవాల్సిన డైట్ ఏంటి, మెయిన్గా మనకి దానికంటూ ఏంటి సపరేట్ డైట్ అయితే ఏం లేదు, బట్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు మేజర్గా తీసుకోవాల్సిన డైట్ ఏంటి అంటే, ఎక్కువగా లో కొలెస్ట్రాల్ డైట్, లో షుగర్ డైట్. ఎందుకంటే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి, థైరాయిడ్తో పాటు మళ్ళీ షుగర్ ఇలాంటి వేరే కీళ్ళ నొప్పులు లేదా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లో కార్బోహైడ్రేట్, లో షుగర్, అంటే షుగర్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. హై ప్రోటీన్, అంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ లైక్ ఎగ్స్, మిల్క్ ఇలాంటివన్నీ తీసుకోవాలి. మెయిన్గా మనకు మీకు డైట్ చెప్పాలి అంటే మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి మూడు డివైడ్ చేసుకుందాం. మార్నింగ్ ఎటువంటి డైట్ తీసుకోవాలి అంటే ఎక్కువగా ఇడ్లీ దోశ అవన్నీ తగ్గించాల్సి ఉంటుంది. ఇడ్లీ దోశ అవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఎందుకంటే దానిలో చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి. చపాతి కానీ, రాగి జావా, జొన్న రొట్టె ఇలాంటివి తీసుకుంటే మంచిది మార్నింగ్ పూట. మధ్యాహ్నం రైస్ తీసుకోవచ్చు, 100 grams ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకోండి. ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గడానికి మనం ఎక్కువగా ఫైబర్ డైట్, అంటే చిక్కుడుకాయలు అని చెప్పి ఆకుకూరలు, స్పినాచ్ ఆకుకూరలు ఇలాంటివి బాగా తీసుకుంటే మంచిది. లేదా ఫిష్ కూడా తినొచ్చు, మటను ఇలాంటివన్నీ కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. ఇంకా పన్నీర్, రాజ్మా ఇలాంటివన్నీ మధ్యాహ్నం పూట ఉండేటట్టు చూసుకోవాలి. ఈవినింగ్ పూట కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఏమైనా తీసుకుంటే మంచిది, లైక్ లెమన్ వాటర్ విత్ సాల్ట్ హనీ కానీ వేసుకొని, లెమన్ వాటర్ కానీ, పైనాపిల్, యాపిల్ ఇలాంటివన్నీ తీసుకుంటే మంచిది ఈవినింగ్ పూట. ఆరెంజెస్ కూడా చాలా మంచిది. ఎక్కువగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్, పొటాటో, ఆలుగడ్డ, ఈ మూడు థైరాయిడ్ ఉన్న వాళ్ళే అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే గాయిటర్కి క్యాలీఫ్లవర్, క్యాబేజ్ మంచిది కాదు. ఇంకా కీళ్ళ నొప్పులకి ఎక్కువగా సూక్ర ఇవి ఉంటాయి కదా, ఆలు అన్నది, అంటే దుంపలు తగ్గిస్తే మంచిది. రాత్రిపూట రైస్ మానేస్తే ఇంకా మంచిది. తీసుకుంటే ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకోవచ్చు, 100 grams ఆఫ్ రైస్. లేదంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ జొన్న రొట్టెలు కానీ, కొరలు, ఏమైనా సమ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ తీసుకుంటే రాత్రిపూట మంచిది. ఇంకొకటి, థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి అనేది మనం ముందుగా మనం తెలుసుకోవాలి. థైరాయిడ్కి ఎట్లా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటే, హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు ఒకటే పూట వాడతారు థైరాయిడ్కి ట్యాబ్లెట్, అదే అయోడిన్ ట్యాబ్లెట్. అది ఎంత ఎంజీ అయినా అవ్వచ్చు, 25 mg అవ్వచ్చు, 100 mg అవ్వచ్చు, 150 mg అవ్వచ్చు, కానీ ఒకటే పూట వాడతాం కాబట్టి మార్నింగ్ తినక ముందు ఒక 10 నిమిషాల ముందు అయోడిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది హైపోథైరాయిడ్లో. కానీ హైపర్ థైరాయిడ్ అలా కాదు, హైపర్ థైరాయిడ్లో 10 mg ట్యాబ్లెట్స్ ఉంటాయి లేదా 20 mg ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో మనం అది రోజుకి 40 mg తీసుకోవాలి. సో మనం ఎలా చేస్తాము అంటే తిన్న తర్వాత వాడతాం అది, అది పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి, డాక్టర్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఏదన్నా సరే తిన్న తర్వాత వేసుకోవాలి, పొద్దున్న ఒకటి తిన్న తర్వాత, మధ్యాహ్నం ఒకటి తిన్న తర్వాత, రాత్రి ఒకటి తిన్న తర్వాత, లేదా రెండు ట్యాబ్లెట్లే ఉంటే పొద్దున్న ఒకటి తిన్న తర్వాత, మధ్యాహ్నం ఒకటి తిన్న తర్వాత, లేదా ఒక ట్యాబ్లెటే ఉంటే పొద్దున్న ఒకటి తిన్న తర్వాత, ఇలా మనం డోస్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, మనం థైరాయిడ్ ట్యాబ్లెట్స్, హైపోథైరాయిడ్ ట్యాబ్లెట్స్ అయితే మాత్రం అస్సలు ఆపడం అంటూ జరగద్దు, లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. లేదా మీ కీళ్ళు కానీ, వెంట్రుకలు కానీ, మీ బాడీ లావ్ అవ్వడం కానీ, మొత్తం బాడీ అంతా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ హైపర్ థైరాయిడ్లో అలా కాదు, 12 నెలల నుంచి 18 నెలలు వాడి యాంటీటీపీ యాంటీబాడీస్ అనేవి నార్మల్ అయిపోయాక దాన్ని మనం ఆపేయచ్చు. హైపోథైరాయిడ్లో మనం తినక ముందు ఒక 10 నిమిషాల ముందు ట్యాబ్లెట్ వేసుకొని వెంటనే మనం తినేసేయాల్సి ఉంటుంది. మనకు ఒకవేళ థైరాయిడ్తో పాటు షుగర్ ఉందనుకోండి, షుగర్ ట్యాబ్లెట్ 1/2 hour ముందు వేసుకోవాలి, ఎందుకంటే అది పనిచేయడానికి మినిమం 1/2 hour అవుతుంది కాబట్టి మనం అది 1/2 hour ముందు వేసుకోవాలి. కానీ థైరాయిడ్ మాత్రం 10 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు కొంతమందికి ఇది కూడా ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది,
కాబట్టి మూడు టాబ్లెట్లు అయిపోతాయి తినకముందు. సో షుగర్ టాబ్లెట్ హాఫ్ అన్ అవర్ ముందు వేసుకోవాలి, థైరాయిడ్ టాబ్లెట్ 10 నిమిషాల ముందు వేసుకోవాలి, పడిగడుపున లేచిన వెంటనే మనం గ్యాస్ టాబ్లెట్ అనేది వేసేసుకుంటే రోజంతా మనకి గ్యాస్ రాకుండా ఉంటుంది.